హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగశ్రుడు తర్మ. ఈరోజు మనం సొగశ్రుడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం శారీస్లో ఈ షోరూంలో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్రీపర్ణయ్య శారీస్ అండ్ సూట్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సునీల్ గారు రెడీగా ఉన్నారు. హలో సునీల్ గారు. హలో మేడం. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు మా వ్యూవర్స్? ఇప్పుడు మీకు వర్క్లో కూడా ఉంది, ఇంకా సిల్క్లో, ఫ్యాన్సీ సిల్క్లో కూడా ఉంది. ఫస్ట్ డిజైనర్ సారీస్, ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఉంది. ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ చేశారు. ఇది వచ్చేసి మనం పళ్ళు పాట్ చూస్తున్నాం. పళ్ళు పాటలో మనకి బోర్డర్స్ అంటూ సపరేట్గా ఇవ్వకుండా త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు. బేస్ వచ్చేసి మనకి రెడ్ కలర్ తీసుకుని దానిపైన మనకి క్రీమ్ కలర్తో వర్క్ చేశారు. ఇంకొకటి వచ్చేసి బేస్ బ్లూ తీసుకుని దానిపైన మనకి పిఠాయి వర్క్తో ఒక లైన్ వచ్చింది. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ మనకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఆ చిన్న చిన్న బుటీస్ అంతా కూడా ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ మాత్రమే మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది. మిగిలిన చుట్టూ అంతా కూడా మనకి స్ప్రింగ్ వర్క్ ఇచ్చారనమాట. ఈ చిన్న బుటీస్లో మనకి టూ కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి రెడ్ కలర్, ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చారనమాట. దీని చుట్టూ కూడా మనకి ఏంటంటే చమ్కీస్ ఇచ్చారు ఒక చోట, ఇంకొక చోట మనకి కొంచెం షైనింగ్ లుక్ కోసం స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు. మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే పళ్ళులో ఒక పెద్ద క్రీపర్ ఇచ్చారండి. ఈ క్రీపర్ మొత్తం కూడా మనకి అంటే చమ్కీ వర్క్ అలాగే లోపల స్ప్రింగ్ వర్క్, మిడిల్లో వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ కాడ ఏదైతే ఇచ్చారో ఈ స్టెమ్ మొత్తం కూడా మనకి సురాస్కి స్టోన్స్ యూస్ చేశారనమాట. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వస్తుంది ఈ క్రీపర్. ఒకసారి టోటల్ శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూద్దాం. క్రీపర్ పార్ట్ వచ్చేసి హ్యాంగ్ అయ్యే పార్ట్లో చూసాం కదా, ఇంకొకటి వచ్చేసి మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్లో ఇచ్చారనమాట. అంటే ఓన్లీ టూ బంచెస్. ఓకే, మిగిలిందంతా కూడా మనకి బుటీస్ లాగా ఇచ్చేసారు, చిన్న చిన్న బుటీస్. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ టిష్యూ టైప్లో ఉంది మేడం. ఓకే, షిమర్ మెటీరియల్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ లాగా తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి బోర్డర్ రెడ్ కలర్ ఇచ్చారనమాట. రెడ్ బేస్ మీద క్రీమ్ కలర్ కాంబినేషన్తో రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ అంటే ఏ సారీ మీదకైనా కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి. దీని కాస్ట్ ఎంత ఉంది? 8790. నెక్స్ట్ సారీ, నెక్స్ట్ రెడ్ కలర్ లో, అది కూడా వర్క్ లో ఉంది మేడం. ఇది దీంట్లో మొత్తం అంతా కూడా మనకి రెడ్ కలర్ ఇచ్చారు మిడిల్ పార్ట్. దీంట్లో మనకి సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో స్టోన్ వర్క్ వచ్చింది. టోటల్ అంతా కూడా పైన మనకి గోల్డ్ కలర్ స్టోన్ వర్క్, అలాగే కింద మనకి రెడ్ కలర్ తో స్టోన్ వర్క్ ఇచ్చారు. ఈ హెవీ బోర్డర్స్ అండి, మనకి ఈ బోర్డర్స్ వల్లనే కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. రెడ్ కలర్ కాంబినేషన్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన చిన్న చిన్న బీడ్స్, అది కూడా వైట్ కలర్ బీడ్స్ తీసుకున్నారు. నక్కీతో ఒక వన్ సైడ్ డిజైన్ వచ్చింది, ఇంకొక వన్ సైడ్ అంతా కూడా ఒక లీఫ్ లోనే మనకి టూ వేరియేషన్స్ అనమాట. ఇంకొక వన్ సైడ్ అంతా కూడా మనకి స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు. అట్లాగే టోటల్ గా మనకి కొంచెం హెవీ వర్క్, అలాగే రెగ్యులర్ గా ఉండే బోర్డర్స్ కాకుండా డిఫరెంట్ గా బోర్డర్స్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ లో పర్ల్ వర్క్ ఇచ్చారు సర్కిల్స్ టైప్ లో. పైన బోర్డర్ లో మాత్రమే మనకి ఈ బోర్డర్ ఇచ్చారనమాట. మళ్ళీ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే కింద బోర్డర్ అంతా కూడా మనకి సేమ్ ఇలా వస్తుంది. ఈ పార్ట్లో కొంచెం వేరియేషన్ చూపించారు. సేమ్ యాజ్ టీజ్గా మనకి ఈ పర్ల్స్ డిజైన్ ఏదైతే ఉందో పైన అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మనకి వైలెట్ కలర్ తీసుకుని దాని మీద పిఠాయి వర్క్తోనే మొత్తం అంతా కూడా మనకి ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఎడ్జస్ట్కి వచ్చేసరికి క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్, ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా చిన్న చిన్న కుందన్స్ ఫుల్ శారీ అంతా. కానీ ఈ కలర్ కూడా బాగుంది, కొంచెం డిఫరెంట్ రెడ్ కలర్. బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంది, సేమ్ మెటీరియల్ ఇచ్చారు, సేమ్ చిన్న చిన్న కుందన్స్ని డిజైన్ చేశారు. బోర్డర్ వచ్చేసి మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే కింద బోర్డర్ ఏదైతే వచ్చిందో ఫుల్ థ్రెడ్ వర్క్ బోర్డర్, ఆ బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. అంటే కాంట్రాస్ట్ కలర్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో వైలెట్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్లో మనం డిజైన్ చేయించుకోవచ్చు ఏదైనా కొంచెం బ్లౌజ్ని. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 14,790. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ ఇది మర్జెంటా కలర్లో, ప్యూర్ జార్జెట్లో, మర్జెంటా కలర్లో జార్జెట్ మెటీరియలా. దీంట్లో మనకి టోటల్ అంతా కూడా శారీ మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారండి, అది కూడా కుందన్స్తో వచ్చింది. ఎటువంటి థ్రెడ్ వర్క్ యూస్ చేయకుండా ఓన్లీ కుందన్స్ ఇచ్చారు. ఇక్కడ బిగ్ సైజ్లో ఈ బుటీ ఏదైతే ఉందో ఈ బుటీ మొత్తం కూడా మనకి పర్ల్స్, కుందన్స్ అండ్ స్ప్రింగ్ వర్క్తో క్రియేట్ చేశారనమాట. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే ఈ బోర్డర్స్ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఎక్కడా ఇవ్వకుండా మొత్తం అంతా కూడా మనకి వర్క్ ఉన్నటువంటి బోర్డర్స్ తీసుకున్నారు. పైన చిన్న చిన్న మ్యాంగోస్తో బనారస్ మెటీరియల్తో లైన్స్తో బోర్డర్ వచ్చింది. ఆ
తర్వాత అటు ఇటు పర్ల్ వర్క్ తో బోర్డర్ వచ్చింది. మొత్తం కూడా మనకి 2-3 కలర్స్ వేరియేషన్ అనమాట. బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో మనకి ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. కాకపోతే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కొంచెం వేరియేషన్ చూపించాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ ని కూడా యాడ్ చేశారనమాట. మొత్తం లోపల పర్ల్స్ తో ఒక సర్కిల్ లాగా ఇచ్చేసి చుట్టూ మనకి థ్రెడ్ వర్క్ అండ్ కుందన్స్ ని ఇచ్చారు. ఎక్స్ట్రా ఈ బోర్డర్ వచ్చింది. ఈ బోర్డర్ తో పాటు ఇంకొక క్రీపర్ ని కూడా ఇచ్చారనమాట. అంటే ఇక్కడ ఏదైతే మెటీరియల్ ఈ బుటీస్ లో తీసుకున్నారో సేమ్ మెటీరియల్ తో మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఒక క్రీపర్ ని కూడా డిజైన్ చేశారు. అది కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్ లో, వేరే కలర్స్ ఎక్కడా కూడా తీసుకోకుండా ఓన్లీ లైట్ కలర్స్ క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్తో కంటిన్యూ అవుతుంది. అలాగే గ్యాప్ లేకుండా మనకి మిడిల్లో చిన్న చిన్న కుందన్స్తో ఒక చిన్న ఫ్లవర్ టైప్లో డిజైన్ చేశారు. రన్నింగ్ బ్లౌజ్ ఫుల్ డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ పార్ట్లో చిన్న చిన్న సర్కిల్స్ టైప్లో తీసుకున్నారనమాట. మొత్తం కూడా మనకి కుందన్స్ వర్క్ వచ్చింది, దీంట్లో పర్ల్స్ అండ్ కుందన్స్. శారీలో ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ ఇచ్చేసి దాని తర్వాత ఇంకొక సర్కిల్ని కూడా యాడ్ చేశారు. అంటే బ్యాక్ నెక్ పార్ట్లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ సర్కిల్ ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత? 16,990. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ ఇది ముగల్ సరాయ్లో ఉంది మేడం. ముగల్ సరాయ్ పట్టు అండి, పైథాని స్టైల్. ఇది మొత్తం అంతా కూడా మనకి కొంచెం నెట్టెడ్ టైప్ కనిపిస్తుంది. దాంట్లోనే మనకి నెట్టెడ్ అంటే నెట్టెడ్ మెటీరియల్ కాదు, నెట్టెడ్ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది. దాంట్లో మనకి టిష్యూ లైన్స్ కూడా ఇచ్చారు. మొత్తం పైన పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ వచ్చింది. దీంట్లో బోర్డర్స్ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. వైలెట్ కలర్, రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ షిమ్మర్ మెటీరియల్తో మొత్తం 4 లైన్స్ లాగా తీసుకుని ఆ లైన్స్లో కూడా మనకి వేరియేషన్ ఏంటంటే ఒక చోట పిటాయి వర్క్ కట్ వర్క్ స్టైల్లో, తర్వాత ఇంకోటి వచ్చేసి మనకి చిన్న చిన్న కుందన్స్, తర్వాత షిమ్మర్ మెటీరియల్ అండ్ వైలెట్ కలర్తో మనకి 4 సైడ్స్ అంటే 3 సైడ్స్ కూడా మనకి సేమ్ శారీకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఎక్స్ట్రా బోర్డర్ ఏంటంటే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో షిమ్మర్ మెటీరియల్ షిమ్మర్ లైన్స్ లాగా వచ్చిందనమాట. ఆ తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి వచ్చింది. చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. గోల్డ్ కలర్ బుటీస్ ఇచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్తో లేస్ ఇచ్చారు. ఈ గ్రీన్ కలర్ కూడా డార్క్ కలర్ కాకుండా మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ వస్తుంది. సేమ్ పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కింద కూడా యాడ్ చేశారు. దాంతోపాటు మనకి ఎక్స్ట్రా ఏంటంటే గోల్డ్ కలర్ బేస్ కలర్ తీసుకుని దానిపైన వైలెట్ కలర్ అండ్ రెడ్ కలర్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ స్టైల్లో వస్తుంది టోటల్ శారీ అంతా కూడా. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంది. ఓకే, దీనికి బోర్డర్ సేమ్ అండి? ఓకే, శారీ త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో బ్లౌజ్ పార్ట్ లో హ్యాండ్స్ కి మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 13,990. నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? నెక్స్ట్ ఇది కంచి కళాక్షేత్రలో ఉంది మేడం. కంచి కళాక్షేత్ర సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ వివింగ్ లో ఉంది, జామదాని వివింగ్. ఇది వచ్చేసి మనకి మొత్తం అంతా శారీలో ఎక్కడ కూడా మనకి పట్టు జరీ కలర్ కాంబినేషన్ అనేది ఎక్కడ లేకుండా మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట, పట్టు థ్రెడ్తో. ఇది వచ్చేసి మనకి సేమ్ శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకు ఒక క్రీపర్ పార్ట్ డిజైన్ చేశారు. అటు ఇటు మనకి ఆరో మార్క్స్, తర్వాత వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్తో ఒక క్రీపర్ తీసుకున్నారు. బేస్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఇచ్చారనమాట. పల్లు కలర్ ఏదైతే ఉందో పల్లు కలర్ కాంబినేషన్లో మనకు ఒక బోర్డర్ కూడా ఇచ్చారు. ఆ సేమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి రెడ్ కలర్ అలాగే శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అండ్ గ్రీన్ కలర్, ఈ 3 కలర్స్తో మనకు ఒక బంచ్ లాగా డిజైన్ చేశారనమాట. దాని కింద వచ్చేస్తే మనకి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఒక సన్నటి వర్క్ అండి. ఇదంతా కూడా మొత్తం టోటల్ శారీ అంతా కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. సెల్ఫ్ వర్క్ అని ఎందుకన్నానంటే ఎక్కువ ఫిల్ చేయకుండా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో సన్నటి డిజైన్ కాబట్టి మనకి చూడడానికి సెల్ఫ్ డిజైన్ లాగా కనిపిస్తుంది. సో టోటల్ శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. పల్లు కలర్ డిజైన్ కాంట్రాస్ట్ ఇచ్చారు. శారీ వచ్చేసి శారీకి మనకి పళ్ళు అలాగే బోర్డర్ బ్లాక్ వచ్చింది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. అలాగే 2 సైడ్స్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ ఎలా అయితే ఇచ్చారో టోటల్ శారీ అంతా కూడా అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 12,490 rupees. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ రెడ్ కలర్లో ఉంది మేడం. ఇది మొత్తం టోటల్ అంతా కూడా మనకి శారీ ఒకటే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, కాంట్రాస్ట్ కలర్ ఇవ్వకుండా. దీంట్లో కూడా మనకి జరీ అనేది ఎక్కువ యూస్ చేయకుండా ఓన్లీ ఈ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్లో మాత్రమే మనకి జరీ ఇచ్చారు. మిగిలిన టోటల్ శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్తోనే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 4 కలర్స్ వేరియేషన్, గ్రీన్, ఆరెంజ్ అండ్
బ్లూ కలర్ అంటే త్రీ కలర్స్ వేరియేషన్తో మనకి ఒక పెద్ద బంచెస్ టైప్లో డిజైన్ చేస్తారు. ఒక త్రీ బంచెస్ వచ్చినాయి అంటే పల్లూలో టోటల్గా. మిడిల్లో వచ్చేసి సేమ్ పల్లూలో మనకి ఏదైతే త్రీ కలర్స్ యూస్ చేస్తారో సేమ్ అదే కలర్స్ కాంబినేషన్తో బిగ్ సైజ్లో మనకి బంచెస్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా బిగ్ సైజ్ బంచెస్ ఇలాగే కంటిన్యూ అవుతాయి. మరి ఈ శారీకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ ఉంది, రన్నింగ్ బ్లౌజ్, సేమ్ రన్నింగ్ బ్లౌజ్, సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. మనం కావాలి అంటే ఈ సేమ్ వద్దు, మనకి కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి శారీలో గ్రీన్ అలాగే ఎల్లో తర్వాత బ్లూ కలర్ ఈ త్రీ కలర్స్ ఏదైతే ఉందో ఈ త్రీ కలర్స్ కాంబినేషన్ తీసుకొని మనం చిన్న చిన్న ప్యాచెస్ లాగా డిజైన్ చేయించుకుంటే ఏదైనా బ్లౌజ్ బాగుంటుంది అనమాట. దీని కాస్ట్ ఎంత? 9090 rupees. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? ప్యూర్ కంచిలో ఉంది మేడం ఇది. కంచి పట్టువా? కంచి పట్టు. ఓకే, బ్రైడల్ కలెక్షన్. బ్రైడల్ కలెక్షన్ లో ఫుల్ 1 meter పల్లు ఇచ్చారు. 1 meter పల్లులో కూడా మనకి ఏంటంటే టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ అలాగే ఒక డాట్స్ తో ఒక లైన్ చిన్న చిన్న లైన్స్ లాగా, అంటే ఫ్లవర్ డిజైన్ అనేది లేకుండా కామన్ గా ఎప్పుడు రెగ్యులర్ గా ఫ్లవర్ డిజైన్ అనేది కాకుండా కొంచెం వేరియేషన్ చూపించారు అనమాట మిడిల్లో. అట్లాగే టూ సైడ్స్ అడ్జస్ట్కి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి పింక్ కలర్ వచ్చింది. టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. తర్వాత దాని మీద ఆరెంజ్ అలాగే కట్ వర్క్ స్టైల్లో మనకు ఒక ఫ్లవర్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట కలర్ఫుల్గా కనిపించే విధంగా. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. త్రూ అవుట్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే కొంచెం వేరియేషన్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి క్రీపర్ లాగా బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒక సన్నటి క్రీపర్, ఈ క్రీపర్లో కూడా మొత్తం పింక్ కలర్ కనిపించే విధంగా వచ్చింది. తర్వాత ఇంకొక ఫ్లవర్ డిజైన్ లైన్స్ లాగా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్లో అంటే అవుట్లైన్ లుక్ కనిపించే విధంగా ఆరెంజ్ షేడ్ వచ్చింది. లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరిగితో వచ్చింది. మళ్ళీ ఇట్లా క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఫుల్ శారీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి. మనకి టూ సైడ్స్ బోర్డర్ ఎలా అయితే వచ్చిందో మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తారు ఈ శారీకి టూ సైడ్స్. ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్తో ఒక లైన్, అంటే బ్యాక్గ్రౌండ్ కూడా మనకి కలనీతో బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు కదా, పింక్ కలర్ జిగ్జాగ్ లైన్ అలాగే ఆరెంజ్ కలర్తో జిగ్జాగ్ లైన్ ఇచ్చారు. మనం దీని మీద ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు ఎందుకంటే మొత్తం అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది కాబట్టి ఏదైనా గోల్డ్ కలర్తో స్టోన్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 24,800. నెక్స్ట్ ఇది కంచిపట్టు, ప్యూర్ కంచిపట్టు. ఇది వచ్చేసి మనకి 1 meter పళ్ళు ఇచ్చారు. 1 meter పళ్ళు అంతా కూడా మనకి జరీ లైన్స్తో మనకి డిజైన్ చేశారనమాట. ఇట్లా ఒక హిల్ టైప్లో మనకి జరీ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా జరీలో కూడా మనకి టూ వేరియేషన్స్, ఇక్కడ ఏమో డాట్స్ లాగా కనిపిస్తుంది జరీతో, ఇంకొక హిల్ వచ్చేసి మనకి ప్లెయిన్ హిల్ లాగా కనిపిస్తుంది. అలాగే టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్స్ ఇచ్చేసి మిడిల్లో మనకి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. ఈ ఫ్లవర్ని బాగా హైలైట్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ కడ్డీ టైప్లోనే మనకి బోర్డర్స్ ఇచ్చారు. అలాగే శారీ అంతా సేమ్ అండి, మనకి కడ్డీ టైప్లోనే కొంచెం హెవీ లుక్ ఉండేటట్లుగా కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు. పైన వచ్చేసరికి మనకి లైట్ అంటే లైట్ కలర్స్ కాంబినేషన్ వచ్చింది. వైలెట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మిక్స్ అనమాట బ్యాక్గ్రౌండ్. లైట్ కలర్ కనిపిస్తుంది కాబట్టి దానికి కడ్డీ స్టైల్లోనే బోర్డర్ ఇచ్చారు. పైన వచ్చేసరికి వైలెట్ కలర్ అండ్ కలనీతలో మనకు ఒక చిన్న లైన్ వచ్చింది. కింద వచ్చేసరికి మనకి బోర్డర్ వేరియేషన్ చూపించారు. జరీ బోర్డరే కానీ మనకు ఒక హిల్ టైప్లో ఒక వేవ్ లాగా క్రియేట్ చేశారనమాట. ఇదంతా కూడా మనకి కడ్డీ స్టైల్ ఇచ్చారు. తర్వాత దీనికి ఒక డిజైనర్ బోర్డర్ కూడా వచ్చిందండి. సింపుల్గా ఉంది, మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. ఒక ఫ్లవర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్, ఇంకొక ఫ్లవర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అంటే వైలెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా కింద బోర్డర్ ఇదే కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా కలనీత బ్యాక్గ్రౌండ్ గ్రే అండ్ వైలెట్ కలర్ కలనీత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. మొత్తం టోటల్ శారీ మనకు ఒక క్రీపర్ పార్ట్ వచ్చింది. ఆ క్రీపర్ అంతా కూడా మనకి ఏంటంటే లోపల ఇట్లా జరీతో ఇచ్చేసి శారీ కలర్ గ్రే కలర్ ఏదైతే ఉందో ఆ కలర్తో అవుట్లైన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి నార్మల్గా ఇచ్చారు. కలనీత బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒక కడ్డీ స్టైల్లో ఒక బోర్డర్ ఇచ్చారనమాట. మళ్ళీ అటువైపు కూడా మనకు ఒక సింపుల్గా ఇంకొక కడ్డీ బోర్డర్ ఇచ్చారు. దీని మీద ఏదైనా వర్క్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, అంటే ఇట్లా ప్లెయిన్గా వేసుకునే కన్నా కూడా ఏదైనా వర్క్ చేసుకుంటే అందంగా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ 27,800. వెరైటీ చూపిస్తున్నారు. నెక్స్ట్ కూడా ప్యూర్ సిల్క్ లో ఉంది మనకి. ఈ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది. అంటే శారీ బేస్ కలర్ కన్నా కూడా మనకి కొంచెం డిఫరెంట్గా పళ్ళు అంటే కొంచెం దగ్గర కలర్ కాంబినేషన్లోనే ఇచ్చారు. కలనీత బ్యాక్గ్రౌండ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలనీత బ్యాక్గ్రౌండ్. దీంట్లో మనకి మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారనమాట. చిన్న చిన్న బుటీస్ లాగా తీసుకున్నారు. మళ్ళీ టూ సైడ్స్ అడ్జస్ట్కి వచ్చేసరికి మనకి బాక్స్ టైప్ ఆఫ్ డిజైన్తో లైన్స్ ఇచ్చారు. తర్వాత పికాక్స్ నెమల పించం ఎలా అయితే ఉంటుందో ఆ నెమల పించం లాగా మనకు ఒక డిజైన్ ఇచ్చారనమాట.
ఇక్కడ ఏదైతే బోర్డర్ తీసుకున్నారో మనకి సెకండ్ వైపు కూడా సేమ్ రిపీట్ చేస్తారు బోర్డర్ని. త్రూ అవుట్ శారీ అంతా కూడా బోర్డర్స్ మనకి కడ్డీ స్టైల్లోనే డిజైన్ చేశారు. పల్లు కలర్ కాంబినేషన్తో కడ్డీ స్టైల్ బోర్డరే తీసుకున్నారు, కాకపోతే లోపల వచ్చేసి మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. టూ సైడ్స్ మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే శారీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ కలర్ వచ్చింది. ఈ కలర్ మీద మనకి ఏంటంటే జరీ వచ్చేసరికి ఇంకా బ్రైట్ లుక్ కనిపిస్తుంది. మొత్తం కూడా మనకి ఇది బుటీస్, ఎక్కడ కూడా ఒకదానికి ఒకదానికి క్రీపర్ లాగా జాయిన్ చేయలేదు. సపరేట్ బుటీస్నే దగ్గర దగ్గరగా అనమాట ఒక క్రీపర్ని కంటిన్యూ చేస్తే ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్లో ఫుల్ శారీ అంతా కూడా ఇచ్చారు. ఈ బుటీ ఏదైతే ఉంది, ఈ బుటీ అంతా కూడా మనకి మ్యాంగో టైప్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారనమాట. దాని లోపల మళ్ళీ సన్నటి క్రీపర్ పార్ట్ అంటే చిన్న 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 లీవ్స్తో డిజైన్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి బ్రైట్గా ఇలాగే కనిపిస్తుంది. కల్నీత బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న మ్యాంగోస్ ఉన్నటువంటి డిజైన్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి సేమ్ వచ్చింది, చిన్న చిన్న మ్యాంగో డిజైన్. ఏదైతే మనకి టోటల్ శారీ అంతా కూడా కడ్డీ బోర్డర్స్లో క్రీపర్ పార్ట్ ఇచ్చారో సేమ్ అదే బోర్డర్స్ని మనకి బ్లౌజ్లో కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 23,800. నెక్స్ట్ శారీ, నెక్స్ట్ ఇది రెడ్ కాంబినేషన్లో ఫుల్ టిష్యూ టైప్లో ఉంది మేడం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మెరూన్ కలర్ కనిపిస్తుంది. దానిపైన డిజైన్ కూడా మనకి యాంటిక్ కలర్, అలాగే గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్, త్రీ కలర్స్ కాంబినేషన్తో చిన్న చిన్న బూటీస్ డిజైన్ చేశారు. లోపలంతా కూడా మనకి లీవ్స్ పార్ట్ ఇచ్చారు. బోర్డర్స్ టూ సైడ్స్ వచ్చేసి మిడిల్లో అంతా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు కాబట్టి బోర్డర్స్ వచ్చేసరికి సన్నెట్ లైన్స్ లాగా వచ్చింది. దీంట్లో కూడా మనకి ఒక చోట కొంచెం మెరూన్ కలర్, ఇంకొక చోట రెడ్ కలర్, తర్వాత వచ్చేసరికి గోల్డ్ కలర్, ఇట్లా త్రీ కలర్స్ వేరియేషన్తో మనకి ఒక బిగ్ సైజ్లో బోర్డర్ ఇచ్చారనమాట. టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా టూ సైడ్స్ బోర్డర్ మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ మనం ఇంతకుముందు చూసాం కదా పళ్ళుకి ఏదైతే బోర్డర్స్లో తీసుకున్నారో సేమ్ బోర్డర్ని మనకి కొంచెం స్మాల్ సైజ్లో మనకి టోటల్ శారీ అంతా కూడా ఇచ్చారు. ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ మనకి కింద కూడా రిపీట్ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, అంటే స్ప్రే టిష్యూ. దానిపైన కట్ వర్క్ స్టైల్లో మనకి శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మనకి అవుట్లైన్ కనిపించే విధంగా డిజైన్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి క్రీపర్ లాగా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు, చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్న తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకి మెరూన్ అండ్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో మనకి లైన్స్ బోర్డర్స్, సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. దీనికి ఏదైనా గోల్డ్ కలర్లో స్టోన్ వర్క్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది అనమాట. దీని కాస్ట్ ఎంత ఉందండి? 24,800. నెక్స్ట్ శారీ, నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్లో ఉంది మేడం. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి పళ్ళు మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకున్నారు గ్రీన్ కలర్తో. ఇట్లా జిగ్జాగ్ లైన్ ఏదైతే ఉందో ఈ జిగ్జాగ్ లైన్ అంతా కూడా మనకి రెడ్ కలర్ వచ్చింది. మొత్తం మిడిల్ పార్ట్ అంతా మనకి ఇలా డైమండ్స్ లాగా ఇచ్చారు. అలాగే అడ్జస్ట్కి వచ్చేసరికి టూ లైన్స్ లాగా మనకి మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది. దానికి అడ్జస్ట్కి వచ్చేసరికి మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట, గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇక్కడ ఏదైతే డబల్ లైన్ బోర్డర్ వచ్చిందో ఇటువైపు కూడా మనకి సేమ్ డబల్ లైన్ బోర్డర్ ఇచ్చారు. ఈ దీంట్లో ఈ శారీకి వచ్చేసి మనకి టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి వేరియేషన్ చూపిస్తారు. కింద ఇదే బోర్డర్ రిపీట్ చేశారు. ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి పైతానీ బోర్డర్ కూడా ఇచ్చారు. మిగిలిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసి కొంచెం వేరియేషన్ అనమాట, అంటే శారీ సేమ్ బోర్డర్ లాగా కనిపించకుండా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసి దాంట్లో ఒక టర్నింగ్ క్రీపర్ని ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా స్ప్రే టిష్యూ వచ్చింది. ఈ స్ప్రే టిష్యూలోనే మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ కూడా మిక్స్ చేశారు. దానిపైన మనకి చిన్న చిన్న బుటీస్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ అవుట్లైన్తో జరీతో మనకి ఫిల్ చేశారు లోపలంతా కూడా. టోటల్ శారీ అంతా కూడా ఈ చిన్న చిన్న బుటీస్ దగ్గర దగ్గరగా కంటిన్యూ అవుతుంది, ఎక్కడ కూడా మనకి గ్యాప్స్ అనేది కనిపించకుండా. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కల్నీత బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అంటే డైమండ్ లాగా లుక్ కనిపిస్తుంది. అలాగే రెడ్ కలర్తో మనకి చిన్న పెటల్స్ లాగా వచ్చే విధంగా డిజైన్ చేశారు. పైన వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్గా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద కూడా మనకి సేమ్ బోర్డర్తో పాటు ఇంతకుముందు మనం పైతానీ స్టైల్ ఆఫ్ డిజైన్ చూసాం కదా, ఆ ప్లేస్లో మనకి ఇట్లా ఒక డైమండ్ లాగా ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 27,200. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ ఇది పింక్ కాంబినేషన్లో ఉంది మేడం. ఇది పళ్ళు అండి. ఇది పళ్ళు అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి ఎక్కువ ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది. డిజైనింగ్ వచ్చేసి మనకి పింక్ కలర్ ఇచ్చారు. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి 1 మీటర్ కన్నా కూడా బిగ్ సైజ్లో ఇచ్చారు పళ్ళు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఈ ఫ్లవర్ డిజైన్ అవుట్లైన్ లుక్ అంతా మజంటా పింక్ వచ్చింది. ఇక్కడ అవుట్లైన్ లుక్ అంతా కూడా మనకి ఆరెంజ్లో తీసుకున్నారనమాట. మిడిల్లో మనకి ఇలా వచ్చింది. ఎడ్జస్ట్కి వచ్చేసరికి బిగ్ సైజ్లో బోర్డర్ తీసుకున్నారు టూ వేరియేషన్స్. ఇక్కడ మనకి జిగ్జాగ్ లైన్ లాగా తీసుకుని దాంట్లో పింక్ కలర్తో సర్కిల్స్ టైప్లో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఒక బాక్స్ లాగా వచ్చేసి ఒక బాక్స్లో మనకి మ్యాంగో డిజైన్, ఇంకో బాక్స్లో ఆరెంజ్ కలర్తో మనకు ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే డిజైన్ వచ్చిందో మనకి సెకండ్ వైపు కూడా సేమ్ డిజైన్ రిపీట్ చేశారు. శారీ బోర్డర్స్ వచ్చేసి
ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా ఉందండి. బోర్డర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని చక్కగా, అంటే దాంట్లో ఉన్న ఫ్లవర్ డిజైన్ అనేది నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. ఒక షార్ప్గా డిజైన్ చేశారు. ఒకటి ఆరెంజ్ అవుట్లైన్, తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ కలర్ అవుట్లైన్తో ఒక కడ్డీ స్టైల్లో బోర్డర్ తీసుకున్నారు. లోపలంతా కూడా మనకి టర్నింగ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మొత్తం టోటల్ సారీ స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్లో మనకి ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది. దాంట్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట కట్వర్క్ స్టైల్లో. పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ మనకి లైన్స్ లాగా తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ ఇప్పుడు ఎక్కడ గ్యాప్స్ రాకుండా. బ్లౌజ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కనిపిస్తుంది, దాని మీద మనకి పింక్ కలర్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్ వచ్చేసరికి కడ్డీ స్టైల్లో ఒక బోర్డర్ ఇచ్చారండి, చిన్న బోర్డర్. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 27,800. ప్యూర్ కంచిపట్టు. ప్యూర్ కంచిపట్టు. ఓకే సునీల్ గారు, శ్రీపర్ణయ్య సారీస్ అండ్ సోర్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీపర్ణయ్య శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సుగర్షుడు ధర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130 ఛానల్లో చూడండి.